గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. సెన్సెక్స్ 385 నష్టంతో, నిఫ్టీ 120 పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ ప్రారంభం నుంచి మార్కెట్స్ నష్టాలతోనే మొదలయ్యి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సో బేర్ మార్కెట్ పరిస్థితి మరింత ఉధృతం అవుతుంది ఎప్పటికప్పుడు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ, ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ప్రధానంగా వీక్నెస్ కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి ఇండెక్స్ని. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ మినిస్టర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ హెడ్స్ని ఇవాళ మీట్ అవుతున్నారన్న వార్తలు కూడా కొంతవరకు బ్యాంకింగ్ స్టాక్స్ మీద నెగిటివ్గా పనిచేస్తుంది. సో ఆర్థిక మంత్రి ఏం చేసినా కూడా అది నెగిటివ్ అవుతుంది మార్కెట్కి. సో ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ అవుట్ టు బి ఏ పాజిటివ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఇవాళ బ్యాంక్ హెడ్స్ మీటింగ్ కూడా బహుశా ఇదే పరిస్థితి. సో మెటల్స్ వీక్గా ఉన్నాయి. అలాగే మనకు సెన్సెక్స్ స్టాక్స్లో గమనిస్తే టాటా మోటార్స్ సర్ప్రైజింగ్లీ 2% పెరిగింది, బట్ ఎస్ బ్యాంక్ ఈజ్ డౌన్ బై ఆల్మోస్ట్ 11%. సో మొత్తం నిఫ్టీ స్టాక్స్లో 5 స్టాక్స్ మాత్రమే నామమాత్రపు లాభాల్లో ఉంటాయి. టాటా మోటార్స్ లాంటివి డిక్లైన్స్ మనం 26 స్టాక్స్లో నష్టాలు చూస్తున్నాం. సో ఓవరాల్గా బ్రెడ్త్ గమనిస్తే 1700 స్టాక్స్ తగ్గితే 624 స్టాక్స్ పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ 1:3 నిష్పత్తిలో మనకు మార్కెట్ బ్రెడ్త్ అనేది కనిపిస్తోంది. సో ఆల్ సెక్టరల్ ఇండిసెస్ నష్టాల్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఐటీ కావచ్చు, మిడ్ క్యాప్స్, అలాగే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇలా ఏ ఇండెక్స్ తీసుకున్నా కూడా మనకు నష్టాలే కనిపిస్తున్నాయి. మరొక చాలా బలహీనంగా ఉన్న స్టాక్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం సుమారుగా 305 రూపీస్ సమీపంలో ట్రేడ్ అవుతోంది. సో ఈ కంపెనీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని ఎవరైతే లెండింగ్ ఇచ్చారో వాళ్ళని తన రీపేమెంట్ డేట్ని ఎక్స్టెండ్ చేయండి మరొక 6 మంత్స్ అంటూ అడుగుతోంది. సో ఈ వార్తలు రాగానే ఆ స్టాక్లో కూడా చాలా హెవీ సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంత తగ్గినప్పటికీ కూడా మార్కెట్స్ ఏమాత్రం పాజిటివ్గా తీసుకోవట్లేదు. మార్నింగ్ కూడా అనుకున్నాం మనం నిఫ్టీ 10,740 లెవెల్ దాకా వచ్చే అవకాశం ఉందని, అది ఇంకా కిందకే వచ్చింది. ప్రస్తుతం 10,716.20 ఆ రేంజెస్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం నిఫ్టీకి సంబంధించి. సో నిఫ్టీ బ్యాంక్ది ఇదే పరిస్థితి. ఒక దశలో 27,000 దగ్గర ఎక్కడో సపోర్ట్ వస్తుందా అనుకుంటే అది ఇప్పుడు ఆల్మోస్ట్ 26,780 దగ్గర ఉంది. సో ఇంకా కిందకి వచ్చి 26,500 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయినా ఇక ఈ లెవెల్స్ దేనితోనూ నిమిత్తం లేదు. మార్కెట్స్ ఒక బేర్ గ్రిప్లోకి వెళ్ళిపోయాయి, పూర్తిగా బేరిష్గా మారిపోయాయి. సో మిడ్ క్యాప్స్లో కూడా ఈ మధ్య అందరూ వర్స్ట్ అయిపోయినట్లుంది, మళ్ళీ ర్యాలీ వస్తుంది అని హడావుడిగా కొంచెం అందులో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు. సో అటువంటి పరిస్థితి ఏమి మనకు మిడ్ క్యాప్స్లో కూడా కనపట్లేదు. సో మిడ్ క్యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ట్రాప్స్ మాత్రమే మనకు కనపడుతున్నాయి. అది ఎస్ బ్యాంక్ కావచ్చు, టాటా మోటార్స్ కావచ్చు, అశోక్ లేలాండ్ కావచ్చు, జీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేదా ఇండియా బుల్స్ గ్రూప్ స్టాక్స్ కావచ్చు. ఇండియా బుల్స్ గ్రూప్ స్టాక్స్ అన్నీ ఇవాళ చాలా చాలా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. అన్నీ కూడా 4-5%, 6% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఇది అది అనేవి లేదు. మనం లిస్ట్ చేయడానికి ప్రస్తుతానికి గెయినర్స్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో ఒకసారి గమనిస్తే మనకు గెయినర్స్లో టెలికామ్ స్టాక్స్ ఇవాళ కొంత పాజిటివ్గా ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ కావచ్చు, ఐడియాసెల్లర్ కావచ్చు ఇలాంటివి. అలాగే ఇండియా బుల్స్ గ్రూప్లో కూడా ఒక స్టాక్ పాజిటివ్గా ఉంది, హోల్సేల్, ఇండియా బుల్స్ హోల్సేల్. అలాగే ఐటీడీసీ, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, ఐడిఎఫ్సీ, జేకే పేపర్, థైరోకేర్ టెక్నాలజీస్, టాటా కాఫీ, ఐసీఐసీఐ ప్రొడెన్షియల్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, టాటా కాఫీ, ఎస్హెచ్ కేల్కర్, టొరెంట్ ఫార్మా, ఇలాంటి స్టాక్స్లో మనకు కొంత ప్రైస్ యాక్షన్ టువర్డ్స్ పాజిటివ్ డైరెక్షన్ కనిపిస్తుంది. అదర్వైజ్ మెజారిటీ ఇందాక అనుకున్నట్లుగా 3:1 డిక్లైన్స్, 3 స్టాక్స్ నష్టాల్లో ఉంటే ఒక స్టాక్ మాత్రమే లాభాల్లో ఉంటూ మార్కెట్ బెర్త్ చాలా చాలా ఓవరాల్గా బేరిష్గా మనకు కనిపిస్తున్న సమయం ఇది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నాయి. మనం ఇంతకుముందు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివి కొద్దిగా నిలబడ్డాయి, ఈ బేర్ మార్కెట్ని తట్టుకొని అనుకున్నాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పని అయిపోయింది, ఇండస్ఇండ్ బ్యాంక్ది అదే పరిస్థితి, ఐసీఐసీఐ బ్యాంక్ది కూడా అదే పరిస్థితి. సో ఒకటొకటిగా ఒక్కొక్క స్టాక్ నుంచి ఇన్వెస్టర్స్ సెల్లింగ్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నారు. బహుశా నిఫ్టీ లెవెల్స్ కూడా మనకు నెక్స్ట్ 1 ఇయర్లో విమేసి 9,000 లాంటి లెవెల్స్ కూడా వస్తాయేమో. వీ కెనాట్ సే ఫర్ ష్యూర్, బట్ అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ మనం అయితే కార్యక్రమంలో ఒక 6 మంత్స్గా పదే పదే చెప్తూనే ఉన్నాం, కేర్ఫుల్గా ఉండండి, బేర్ మార్కెట్స్లో ఉన్నాం మనం అని. సో అదే పరిస్థితి ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తుంది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక వీక్ ట్రేడింగ్ సెషన్ అనేది మనం గమనిస్తున్నాం.
సో ఏంటి ట్రేడింగ్ పరంగా ఎటువంటి పొజిషన్స్ తీసుకుంటే లాభాలు రావచ్చు? యా ఐ థింక్ మనం గత 2 రోజులుగా కూడా సెల్ ఆన్ ర్యాలీస్గా చెప్తున్నాం అండి. ఎప్పుడైతే మనకి స్వింగ్ లో అరౌండ్ 10,945 కట్ అయిందో అక్కడ నుంచి బేరిష్గానే ఇండికేషన్స్ ఉన్నాయి మనకి. సో ఐ థింక్ రేంజ్ అనేది డెఫినెట్లీ డౌన్ సైడ్ షిఫ్ట్ అయింది. సో ఓన్లీ మనకి హోప్ ఏంటి అంటే కనుక స్వింగ్లో ఏదైతే ఉందో 10,637 అంటే ఇక్కడ నుంచి ఒక 80 పాయింట్స్ దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ తీసుకోవచ్చు మన షార్ట్ టర్మ్ది. ఇన్ కేస్ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక లాస్ట్ హోప్ మనకి 10,585 ఏదైతే మనకి ఫిబ్రవరి లోస్ ఉన్నాయో అది లాస్ట్ హోప్ అనమాట. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక వర్టికల్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది మార్కెట్లో. ఆ ఫాల్ ప్రాబ్లీ 9,900 నుంచి 9,800 దాకా కూడా లీడ్ చేసే ఛాన్స్ ఉంది. సో నాట్ టు స్కేర్, ఇది ఏదో భయపెడతాం క్వశ్చన్ కాదు, బట్ చార్ట్ ప్యాటర్న్స్ అలా చూపిస్తున్నాయి. ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ స్ట్రాంగెస్ట్ స్టాక్స్ ఏవైతే అనుకున్నావో అవి కొద్దిగా వీక్నెస్కి రావటం చూస్తున్నాం. అండ్ ఎక్సెప్ట్ ఫర్ బజాజ్ ట్విన్స్ కానీ లేదంటే రిలయన్స్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్, కొద్ది ఎఫ్ఎంసీజీ లైక్ లీవర్, నెస్లే ఇలాంటివి హోల్డ్ చేస్తున్నాయి నిఫ్టీన్ తప్ప. ఇంతకుముందు ఏవైతే పర్ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్లో రావటం చూస్తున్నారు. రిలయన్స్ కూడా వీక్గా కనిపిస్తుంది. కరెక్ట్, హెచ్డిఎఫ్సీ ట్విన్స్ కానీ రిలయన్స్ కానీ రిలయన్స్ ఏజీఎం రోజు ఏదైతే ముఖేష్ అంబానీ స్పీచ్తో 10-15% పెరిగిందో అది మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైతే ఇలా ఫిజిల్ అవుట్ అయ్యి ఆ లోకి వస్తుందో అక్కడి నుంచి ఇంకా ఫర్దర్ 100-150 రూపీస్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిమిలర్లీ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఇండియా బుల్ మనం చార్ట్స్ పరంగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 1240 నుంచి లాస్ట్ లో వాస్ 405. సో అది అక్కడ హోల్డ్ అవుతుంది అనుకుంటే కూడా అది కూడా కట్ చేసి ఈరోజు 385 దాకా రావడం చేసాం. సో 385 రావడం అంటే ఆల్మోస్ట్ మనకి 5 ఇయర్ లోస్కి వెళ్ళిపోయింది స్టాక్ ఇప్పుడు. సో ఇలాంటి లోస్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా డీప్ సెల్ ఆఫ్స్ అనేది వస్తాయి. సో ఐ థింక్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషలీ హై బీటాస్లో. ఎస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంకో 2-3 రూపీస్ కింద సపోర్ట్ ఉంది. సో హై బీటాస్ని టచ్ చేయొద్దు. ఇన్ కేస్ ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే మనం పదే చెప్తున్నాం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రాబ్లీ దే ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ టు ట్రేడ్ ఫర్ ద నెక్స్ట్ 6 మంత్స్ అని కూడా అనొచ్చు. అఫ్ కోర్స్ ఏదైనా ఇండివిజువల్ స్టాక్స్లో మనకి ట్రేడ్ ప్యాటర్న్స్ వస్తే అది మనం ఇవ్వడం జరుగుతుంది, ప్రాబ్లీ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ అక్యూములేట్ చేయాలనుకున్నా కూడా ఎనీ కంపెనీ విత్ 0 డెట్ అలాంటి స్టాక్స్లో చూడమని సజెస్ట్ చేస్తాను. మేబీ హెచ్ఈజీ లాంటి స్టాక్స్కి డెట్ అనేది లేదు. సో ఒకవేళ మిడ్ క్యాప్స్లో ఎవరన్నా 2-3 ఇయర్ వ్యూ తోటి అక్యూములేట్ చేయాలన్నా కూడా అసలు ఎక్కడ డెట్ లేని కంపెనీని చూస్ చేసుకుని వాటిల్లోనే ఒక 4-5 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని అక్యూములేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు? మార్కెట్ మొన్న మంగళవారం నాడు 10,900 కీలకమైన సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయడంతో మార్కెట్లో మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్కి ఇండికేషన్ కనిపించింది. మార్కెట్ 10,900 బ్రేక్ చేయడంతో అంతక్రితం వచ్చిన ఒక మైనర్ అప్ ట్రెండ్ కూడా తెరపడింది. మార్కెట్ ఇమీడియట్ అప్ ట్రెండ్కి ఛాన్సెస్ అయితే కూడా మార్కెట్ కోల్పోయినట్టు కనిపిస్తోంది. మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక మొన్న ఆగస్ట్ 1st వీక్లో వచ్చిన 10,600 స్థాయి వరకు టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తోంది. నెక్స్ట్ మేజర్ సపోర్ట్ షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్స్ అదనుకోవచ్చు. కానీ మొన్న జనవరి ఫిబ్రవరి మార్చి చూస్తే కనుక 10,500 నుంచి 10,600 మధ్యన ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది. అక్కడ 2-3 నెలలు కన్సాలిడేషన్ అయ్యి అక్కడ ఒక బేస్ ఏర్పడింది కాబట్టి అది ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ సపోర్ట్గా అనుకోవచ్చు. మార్కెట్ ఖచ్చితంగా ఇమ్మీడియట్ హోప్స్ ఈ 10,500-600 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి అక్కడ బాగా కొంచెం కనుక వీక్లీ చార్ట్లో కూడా టెక్నికల్గా ఏదైనా ఒక రివర్సల్ అప్సైడ్ ప్యాటర్న్ కనిపిస్తే అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక ఎఫ్ఐ సెల్లింగ్ కూడా బాగా భారీగా కంటిన్యూ అవడంతో మన మార్కెట్లో కూడా ఒక అన్అబేటెడ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. సో మార్కెట్ ఇమీడియట్గా వీక్గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు, షార్ట్ పొజిషన్ ఉంటే స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా లోయర్ లెవెల్లో కూడా 10,500-600 దగ్గర షార్ట్ పొజిషన్స్ లాంటివి అవాయిడ్ చేయడం కూడా మంచిది. ఓకే, కొన్ని మెయిల్స్ చూద్దాం. ఇప్పుడు విజయ ఏలూరు నుంచి అడుగుతున్నారు, ఫెయిర్కమ్ స్పెషాలిటీ, థైరోకేర్, మేఘమణి ఆర్గానిక్స్, జేడస్ వెల్నెస్ ఇవన్నీ మొన్న కూడా అడిగారు, మళ్ళీ సేమ్ మెయిల్ రిపీటెడ్గా పంపిస్తున్నారు. సో ఈ మెయిల్ని అవాయిడ్ చేద్దాం. జయశ్రీ బెంగళూరు నుంచి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, ఈ ప్రైస్ లెవెల్లో కొనుక్కోవచ్చా? ఐ డోంట్ థింక్ అండి, లాంగ్ టర్మ్కి కూడా మీరు అట్లీస్ట్ వెయిట్ చేస్తేనే యూ కెన్ మేక్ సమ్ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో స్ప్లిట్ అయిన స్టాక్ ఈ రోజు నుంచి స్ప్లిట్ అయింది. సో 1090 అంటే అరౌండ్ 2100 దగ్గర ఉంది. సో ఆల్రెడీ స్టాక్ ఒక 20% కరెక్ట్ అయింది. మేబీ ఇంకొద్ది కరెక్షన్ రావచ్చు అండి స్టాక్లో, బట్ లాంగ్ టర్మ్ అంటే మీ టైం పీరియడ్ షుడ్ బి అట్లీస్ట్ 3-5 ఇయర్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ నిఫ్టీ పడతం మొదలైంది అంటే కనుక ఈవెన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా పడతాయి. సో నిఫ్టీ మనం 10% పడింది అనుకుంటే మేబీ హెచ్డిఎఫ్సి కూడా 10-15-20% కూడా పడొచ్చు అండి ఒక్కోసారి. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి ఇట్స్ ఎ గుడ్ స్టాక్, బట్ ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వాలంటే నా ఉద్దేశంలో
ప్రాబ్లీ అరౌండ్ 1650-1700 మంచి ప్రైస్ పాయింట్, అంటే అరౌండ్ 850-900 అని అనుకోవచ్చు స్ప్లిట్ అయినాక. సో ఇప్పుడు 1000 రూపీస్ ఉంది, ప్రాబ్లీ 15% కరెక్షన్లో ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. కాలర్ లైన్ ఉన్నారు, నంద్యాల నుంచి రమేష్. హలో సార్, అడగండి రమేష్. సార్, ఇండస్ బ్యాంక్ సార్? ఇండస్ ఇండ్ బ్యాంక్. కొన్నారా ఇది? 49 సార్లు కొన్నాం సార్, 3 మంత్స్ అయింది. ఏ రేట్లో కొన్నారు? హలో, ఏ రేట్లో తీసుకున్నారు? 15,000 రూపాయలు సార్. ఓకే, ఇండస్ ఇండ్ బ్యాంక్ పర్సెంట్. ఇండస్ ఇండ్ బ్యాంక్ అంతక్రితం చూస్తే కనుక 2014-16-17 లాంగ్ టర్మ్లో బాగా ఒక స్టడీ బ్యాంక్, ఒక కంటిన్యూస్గా ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తోటి ఒక లాంగ్ టర్మ్లో బాగా అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ అవటము మల్టీ బ్యాగర్ అయిన స్టాక్. కానీ ఈ మధ్య చూస్తే కనుక ఆ మధ్య క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం వీక్గా రావడంతో మధ్య ఈ మధ్య 2-3 నెలలు ఇన్ఫాక్ట్ 4-5 నెలలుగా కంటిన్యూస్గా ఒక వీక్ ట్రెండ్లో ఉండడం మనం చూస్తున్నాము. కంటిన్యూస్గా లోయర్ లోస్ టెస్ట్ చేయడం చూస్తున్నాం. హోల్డ్ చేయండి, ఒకవేళ కనుక మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ బ్యాంక్ స్టాక్స్లో కొంచెం ఒక రివైవల్ వచ్చిన తర్వాత ఇండస్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. బట్ ఇమీడియట్ అవుట్లుక్ షార్ట్ టర్మ్ వీక్ ఉంది, లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయండి, తక్కువగానే ఉంది కాబట్టి మీ క్వాంటిటీ కూడా. ఓకే, మరిన్ని మెయిల్స్ అలాగే కాల్స్ తీసుకుందాం కొన్ని ప్రకటనల తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మెటల్ స్టాక్స్తో పాటు మోస్ట్ ఆఫ్ ది సెక్టరల్ ఇండిసెస్లో మనం నష్టాలు గమనిస్తున్నాం ఇవాళ ట్రేడింగ్లో. సో భారీ నష్టాల్లో అటు ఇండిసెస్ అలాగే ఇటు ఇండివిజువల్ స్టాక్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వేరాజ్ గ్లోబల్లీ క్యూస్ అంత నెగిటివ్ లేవు, కానీ ఇండియన్ మార్కెట్స్ మాత్రం తమ ఓన్ ప్రెషర్తో కృంగిపోతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ ఫర్ ఇన్స్టాన్స్ తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి నెగిటివ్ సైడ్. సో నియర్లీ 1 మంత్ లో దగ్గర మనకు మార్కెట్స్ ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. బోత్ సెన్సెక్స్ నిఫ్టీలు 1% నష్టంతో ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ బ్యాంక్ 1.6% నష్టంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత శ్రీనివాసన్ ఒక మెయిల్ పంపించారు, హారిసన్ మలయాళం 102లో హోల్డ్ చేస్తున్నారు, ఇవాళ బాగా పెరిగిందట, ఏమైనా కారణం ఉందా? హారిసన్ మలయాళం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 1-2 వీక్స్గా పెరుగుతొస్తుంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ముఖ్యంగా ఈ మధ్య చూస్తే కనుక లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక హారిసన్ మలయాళం మన హై నుంచి మనకి లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా 120 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పడి ఇప్పుడే కొంచెం రిలీఫ్ ర్యాలీలో ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, ఓవరాల్గా సెక్టర్ కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. నా ఉద్దేశము ఒకవేళ కనుక లోయర్ రేట్లో తీసుకుంటే కొంచెం ప్రాఫిట్లో ఉంటే కనుక మార్కెట్ సెంటిమెంట్ కూడా వీక్గా ఉంది కాబట్టి, అలాగే స్టాక్ కూడా బాగా హై నుంచి పడి ఇప్పుడే కొంచెం స్వల్ప రిలీఫ్ ర్యాలీలో ఉంది కాబట్టి చిన్న ప్రాఫిట్లో ఉంటే మీరు ఎగ్జిట్ అవ్వడం మంచిది. సో ఏదన్నా న్యూస్ ఉండి ఉండొచ్చండి, అందువల్ల హారిసన్ మలయాళం ఇవాళ 16% ప్రాఫిట్లో కనిపిస్తుంది ప్రస్తుతం. సో మేబీ మనకు ఎండ్ ఆఫ్ ది ట్రేడ్ ఏంటి న్యూస్ అనేది మనకు తెలిసే అవకాశం ఉంది హారిసన్ మలయాళం కౌంటర్కి సంబంధించి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. రిలయన్స్ ఎల్ఎన్టీ అండ్ ఐసిఐసిఐ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు, కొద్దిగా ప్రైస్ పాయింట్స్ ఏమైనా సజెషన్? ఎక్కడ కొనుక్కోవచ్చు వీటిని, ఎక్కడ బాటమ్ అవుట్ అయ్యాయని అనుకోవచ్చు? ఐ థింక్ రిలయన్స్ యూ కెన్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. దో మనకి స్టాక్ 1095 లాస్ట్ మంత్ లో వచ్చినా కూడా 1180 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో 1016 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది రిలయన్స్లో. మనం టాప్ నుంచి చూస్తే కనుక ఆల్రెడీ 30% కరెక్ట్ అయింది, 1412 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ కేస్ మనం డబల్ బాటమ్ వస్తుంది అనుకుని కూడా 1016 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 170 రూపీస్ పడే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ 15-17%. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి మీరు అక్యూములేట్ చేస్తూ మేబీ ఈ స్టేజ్లో 10% ఆఫ్ దియర్ క్వాంటిటీ కొని ప్రాబ్లీ పడతా కొద్దీ ఐ థింక్ యూ షుడ్ ఫిల్ 100%. ఐ థింక్ 1018 వచ్చేసరికి. అండ్ ఎల్ఎన్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్స్ ఉన్నాయండి. దీనిలో చూస్తే కనుక 1182 అనేది మనకి ఒక మేజర్ సపోర్ట్గా భావించవచ్చు. 1300 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో అరౌండ్ 120 రూపీస్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ నుంచి కూడా ఇన్ కేస్ మార్కెట్ పడితే. సో అప్పటి వరకు ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఫుల్లీ. అండ్ ఐసిఐసిఐ ప్రాబ్లీ ఈ స్టేజ్లో యూ షుడ్ అవాయిడ్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ 200 మూవింగ్ యావరేజ్ కట్ చేయడం చూస్తున్నాం అండ్ కొంచెం వీక్నెస్ ఉంది. సో బ్యాంకింగ్ స్పేస్లోనే అది కూడా ప్రైవేట్లోనే ఉండాలి అంటే కనుక మేబీ కోటక్ బ్యాంక్ ఈజ్ ఎ బెటర్ ఐడియా ఈ స్టేజ్లో, అదొకటి స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఆ స్టాక్ కూడా 7-8% కరెక్ట్ అయినప్పుడు కోటక్ బ్యాంక్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు.
హలో నమస్తే అండి, రాజేంద్ర గారు. బౌల్ పూల్ నెక్స్ట్ వచ్చేసి పిఐ ఇండస్ట్రీస్ అండి. సిఫర్ పూణే, ఐఫర్ ఇండోర్, పిఐ ఇండస్ట్రీస్, ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకుంటున్నానండి. అసలు తీసుకునే దగ్గర స్టాక్ కాదా ఫండమెంటల్స్? బౌల్ పూల్ ఐ థింక్ యూ కెన్ చూస్ బెటర్ స్టాక్ అండి. పిఐ ఇండస్ట్రీస్ ఇస్ ఓకే. చార్ట్స్ పరంగా మనం చూస్తే కనుక స్టాక్ ఈజ్ ఇన్ యునో సైడ్ వేస్ ట్రెండ్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్లో. సో వరల్డ్ పూల్ కన్నా ప్రాబ్లీ షుడ్ చూస్ మేబీ ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏమైనా చూస్ చేయొచ్చండి. వరల్డ్ పూల్ ఈజ్ లిటిల్ నోన్ అండ్ లిటిల్ ట్రేడెడ్ స్టాక్, తక్కువ ట్రేడెడ్ స్టాక్ అది. సో డెఫినెట్లీ ఆ స్పేస్లో ఉండాలి అంటే కనుక అర్జెన్సీ అయితే లేదండి. ఆ స్పేస్ ఓవరాల్ ఒక సమ్మర్ క్వార్టర్ కొద్దిగా పర్ఫామ్ చేస్తుంది అండ్ నెక్స్ట్ టూ క్వార్టర్స్ కొద్ది డల్ ఉంటాయి. సో నా ఉద్దేశంలో యూ హ్యావ్ టైమ్ టు బై ఆ సెక్టర్ వెళ్ళాలంటే మేబీ వోల్టాస్ ఈజ్ ఎ బెటర్ ఐడియా వరల్డ్ పూల్ కన్నా. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు వోల్టాస్, ప్రాబ్లీ ఒక 7-8 or 10% కరెక్షన్. పిఐ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై అవుతుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక సైడ్ వేస్ లో ఉన్న కౌంటర్ ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ రావటం చూసాం. సో 940-960 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో 1300 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ కేస్ స్టాక్ కరెక్ట్ అయిందంటే కనుక 1090 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. కరెంట్లీ 1253 ఉంది. సో 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకుని పిఐ ఇండస్ట్రీస్ 1 year వ్యూను కూడా ఒక 15-20% రిటర్న్ కోసం కొనొచ్చండి. తర్వాత విజయవాడ నుంచి లోకేష్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వసంత్ గారు నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి లోకేష్. మీ ఎనలైట్లు చెప్పే దానితో పాటుగా మీరు మళ్ళీ ఎనలైట్లే చెబుతున్నారు గొప్పతనం. అపోలో హాస్పిటల్ సార్, 1488 బై ఉంది సార్. ఓకే అండి, ఒక 4-5 షేర్లు ఉండే. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సార్, 1380 ఒక 6-5 షేర్లు ఉండే సార్. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ మరి ఏమైనా పైకి వచ్చే ఊపు ఉందా? దానికి లేకపోతే ఏమన్నా డీల్లో లాగా పడిపోతా ఏమన్నా? అదే డౌట్ సార్ అది. సో అపోలో గురించి ఏం అవసరం లేదా? రెండు కూడా సార్, అపోలో 1480 ఉన్నాయి సార్ మరి. ఎందుకు ఇంత ఇండస్ఇండ్ బ్యాంక్ 1378 యావరేజ్ ఉంది మనకి అది. రైట్. సో మనమే అన్నారు కాబట్టి మన ఇద్దరు కలిపి ఈ షేర్లు. ఇక సో ఏమొచ్చినా కూడా ఇందులో ఇద్దరం చూసుకుందాం. రైట్, అపోలో హాస్పిటల్స్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఐ థింక్ అపోలో మనం చూస్తే కనుక మొన్న సమ్ ప్రమోటర్ సెల్లింగ్ అవటం చూసామండి. సో ఆ రోజు మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిన స్టాక్ మంచి కరెక్షన్ వచ్చింది. సో మీరు 1490 ఉన్న అన్నారు, 1579 ఓపెన్ అయిన స్టాక్ ఆ రోజే 1450. సో నా ఉద్దేశంలో బ్లాక్ డీల్ అరౌండ్ 1450 అయినట్టు దెర్ ఈస్ ఎ న్యూస్. సో ఎప్పుడైతే ప్రమోటర్ 1450 అమ్మాడో ప్రాబ్లీ స్టేక్ డైల్యూట్ చేసినప్పుడు అర్థం ఏంటి అంటే కనుక ప్రమోటర్కి ఆ ప్రైస్ కొద్ది ఎక్కువ అనిపించిందని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ 4 months దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 rupees నుంచి 1570 అంటే క్లోజ్ టు 50% పెరిగిన స్టాక్ అండి. సో మీరు కొన్న ప్రైస్ ఈజ్ నాట్ గుడ్, 1480 కొన్నారు కాబట్టి. ఇన్ కేసు మీకు రివర్సల్ వచ్చి 1480-1500 వస్తే కనుక డెఫినెట్లీ ఒకసారి అమ్మొచ్చు. లేదు మీరు ట్రేడింగ్ బెట్ లాగా హోల్డ్ చేస్తాను అంటే కనుక మీ స్టాప్ లాస్ 1362 కింద క్లోజింగ్ బేసిస్ ఉంటుందండి. సో ఇండస్ఇండ్ బ్యాంక్ చార్ట్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ మీ డౌట్ చార్ట్స్లో కూడా ఎక్స్ప్రెస్ అవుతుందండి. ఎందుకంటే ఈ స్టాక్ మీకు ఆల్మోస్ట్ 2018 జూలైలో టాప్అవుట్ అయిపోయింది, 2001 దాకా రావటం చూసాం. అండ్ నవంబర్లో లో ఫామ్ అవటం చూసాం 1398. అండ్ దాని తర్వాత పుల్ బ్యాక్ చూస్తే 1820 దాకా వెళ్ళింది. సో ఎప్పుడైతే ఇలాంటి ప్రీవియస్ హైస్ బ్రీచ్ అవ్వో స్టాక్స్లో వీక్నెస్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా. సో ఓన్లీ హోప్ మనకి ఏంటి అంటే కనుక ఇది అరౌండ్ 1240 కింద క్లోజ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ నుంచి ఒక 50 rupees డౌన్ సైడ్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. అదేవిధంగా పుల్ బ్యాక్ చూస్తే కనుక 1480 దాకా అప్ సైడ్ కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మీ దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉండేయండి కాబట్టి పుల్ బ్యాక్ వస్తే కనుక 1480 అమ్మేయండి. అండ్ అట్లనే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మీరు క్లోజింగ్ బేసిస్లో 1242 కింద పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి హరికృష్ణ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, హరికృష్ణ కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యం మెయిల్ పంపించారు, కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం డీమార్ట్ తీసుకుంటారంటే తీసుకోవచ్చా? డీమార్ట్ అవన్నీ సూపర్ మార్ట్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన స్టాక్, కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్, మార్కెట్ ట్రెండ్కి అగెన్స్ట్గా వెళ్ళి బాగా బుల్లిష్గా ఉన్న స్టాక్. వాల్యుయేషన్ చూస్తే కనుక బాగా హెవీగా స్ట్రెచ్ అయినట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉన్నప్పటికీ మనకి లాస్ట్ 1 year ఉన్న మేజర్ హై 1650-1700 rupees టెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఓవర్బాట్గా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్లో ఉంది. రియాక్షన్ వచ్చిన తర్వాత మీరు కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు డీమార్ట్ని. హైదరాబాద్ నుంచి ప్రదీప్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
మీకు డబ్బులు ఉన్నాయి, లాభం వస్తుంది, చేసుకుందాం టెంప్ట్ అవుతున్నారా లేకపోతే లాంగ్ టర్మ్ వ్యూ ఉందా? లాంగ్ టర్మ్ వ్యూ ఉందండి, నాకు ప్రేమ డబ్బులు వస్తుంది, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏమన్నా తగ్గుతుందేమో. తగ్గుతాయి కదా, ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతున్నప్పుడు డిమార్ట్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఎక్కడైనా ప్రాఫిట్స్, మంచి ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కొద్దిగా బుక్ చేసుకోవడమే మంచిది. 80 షేర్లు ఉన్నాయి ఆయన దగ్గర డిమార్ట్. ఐ థింక్ అట్లీస్ట్ 50% మీరు అమ్మాలండి. 40 షేర్స్ మీరు అమ్మమని సజెస్ట్ చేస్తాను. డిసెంబర్లో అయితే 1698 దాకా హై వెళ్ళటం చూసాం, దాని తర్వాత మళ్ళీ 1230 దాకా రావటం చూసాం. సో ఈ 400 పాయింట్స్ ఏదైతే స్వింగ్ ఉందో ఆల్మోస్ట్ 4 మంత్స్లో కవర్ చేసింది స్టాక్. సో నా ఉద్దేశంలో 1680-1720 మధ్యలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. మేబీ 1700లో ఒక 40 షేర్స్ మీరు అమ్మండి ఉన్న స్టాక్, అండ్ ఆల్మోస్ట్ ఆ స్టాక్ అరౌండ్ 10-15% కరెంట్ అప్పుడు రీబై చేయొచ్చు. అండ్ అశోక్ లీలాండ్ విషయానికి వస్తే కనుక ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ లాంగ్ టర్మ్ అని నా ఉద్దేశం. బట్ మీరు ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి, 80లో కొన్నారు, కరెంట్లీ అరౌండ్ 60 ఉంది. స్టాక్ చూస్తే కనుక 170 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో నా ఉద్దేశంలో దీనికి లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది అరౌండ్ 45-50 ఉంది. సో మీ 2-3 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక 45-50 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు యాడ్ చేయొచ్చు అశోక్ లీలాండ్. శ్రీను రెడ్డి అడుగుతున్నారు, సట్లస్ జల్, సౌత్ ఇండియన్ బ్యాంక్, పూర్వాంకర, 63 మూన్స్, ఇవన్నీ ఐ వాంట్ టు హోల్డ్ ఫర్ 30 ఇయర్స్ అట. రైట్ నౌ ఐఎమ్ ఇన్ ఎట్ 22 ఇయర్స్. సో మీరు 22 ఇయర్స్లో ఉండడం, 30 ఇయర్స్ వ్యూ ఉండడం రెండు ఓకే, కానీ మీరు సెలెక్ట్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా వీక్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి లిస్ట్ మొత్తాన్ని డిలీట్ చేసేయండి. ఇది మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ని మనం ఎనలిస్ట్ ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, ఆ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలా దివీస్ ల్యాబ్స్ 1660 సెప్టెంబర్ కాల్ ఆప్షన్ తీసుకున్నారు పవన్, ఏం చేయొచ్చు దీన్ని? దివీస్ ల్యాబ్ ఈ మధ్య చూస్తే కనుక ఫార్మా స్టాక్స్లో అన్నిట్లోనూ బాగా స్ట్రాంగ్గా పెరగటం చూస్తున్నాము. కానీ ఈ మాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక 1660-1670 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇప్పుడే కొంచెం కరెక్షన్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా మీరు బాగా రన్అప్ వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ దగ్గర కాల్ ఆప్షన్ తీసుకున్నారు. నా ఉద్దేశం అయితే మటుకు కొంచెం స్టాక్ ప్రైస్ ఇవాళ డౌన్ సైడ్ రియాక్షన్ తోటి షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది, కాబట్టి మీ కాల్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెద్దగా లాభాలు వచ్చే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ కొంచెం నష్టాల్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. నా ఉద్దేశం ఇంచుమించు మీ రేట్ వస్తే కనుక కాల్ ఆప్షన్ క్లోజ్ చేసేటం మంచిది. దివీస్ ల్యాబ్లో V2 రిటైల్ 120లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు శ్రీనివాస్, ఏం చేయాలి? యా ప్రాబ్లీ షార్ట్ టర్మ్ కోసం కొనేటట్లయితే స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో 105.70 స్టాప్ లాస్. సో ఈ స్టాక్ చూస్తే కనుక 89 నుంచి ఆల్మోస్ట్ 133 దాకా పెరిగింది. మీరు కొన్నది ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద స్వింగ్ అని చెప్పుకోవచ్చు. కరెంట్లీ 117 ఉంది. సో క్లోజింగ్ బేసిస్ 105 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ దీన్ని మూవింగ్ యావరేజెస్ అండ్ స్వింగ్ హై చూస్తే కనుక 149 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. మేబీ నా ఉద్దేశంలో 135 నుంచి 149 మధ్యలో మీరు ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోవాలి. ఆర్కామ్, వోడాఫోన్ కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? సత్యనారాయణ అడుగుతున్నారు. టెలికామ్ స్టాక్స్ కొద్దిగా పెరుగుతున్నాయి కదా అని ఇవి కొనుక్కోవడం కరెక్ట్ కాదండి. మీరు కొనుక్కోవాలనుకుంటే భారతీయ కొనుక్కోండి, రిలయన్స్ జియో ఉంటే రిలయన్స్ కొనుక్కోండి. సో నాట్ వీక్ స్టాక్స్ లైక్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అండ్ వోడాఫోన్. చాలా హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇంకా మెయిల్స్ చాలా ఉన్నాయి కానీ సమయం మించిపోయింది, కాబట్టి రేపు మార్నింగ్ మళ్ళీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అలా కలుద్దాం. కీప్ వాచింగ్. Thank you.